రేషన్ మంత్రివి ఒక రేషన్ కార్డు అయినా ఇచ్చావా అంటూ మంత్రి గంగుల కమలాకర్పై మరోసారి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్ ఫారియర్. కరీంనగర్ నియోజకవర్గంలోని చర్ల బుత్కార్లో బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గంగుల, నిన్నెందుకు గెలిపించాలి? బీసీ మంత్రివి, ఎంతమందికి బీసీ బంద్ ఇచ్చినావు? వడ్ల మంత్రివి, తాలు కటింగ్ పేరుతో క్వింటాలకు 10 కిలోలు దోచుకుంటావా? పంట నష్టపోతే పరిహారం ఎందుకు ఇవ్వలేదు అంటూ ఫైర్ అయ్యారు. ఇక 17 ఏళ్లుగా ఎమ్మెల్యేవి కదా, పేదలకు ఇండ్లు ఎందుకు ఇవ్వలేదు? సిగ్గు లేకుండా పేదల ఇండ్లను కూల్చివేస్తావా? విమర్శన అస్త్రాలు సంధించారు. ఇక అవినీతి పరులెవరో తేల్చుకుందామా? ఆస్తులన్నీ ప్రజలకు పంపించేందుకు సిద్ధమా? ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలిద్దరూ కబ్జాదారులే, ఇలాంటి వారిని గెలిపిస్తే మీ ఇండ్లను కబ్జా చేస్తారని ఆయన ఆరోపించారు. ఇక బీజేపీ అధికారంలోకి వస్తే వరికి మద్దతు ధర 3,100 రూపాయలు ఇస్తామని అన్నారు.